చీరాలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 5వ వార్డు కౌన్సిలర్ సూరకాని లక్ష్మి భర్త నిర్వహించిన కనకదుర్గ బార్ అండ్ రెస్టారెంట్లో సీఐ రాజమోహన్ తన సిబ్బందితో వచ్చి నిబంధనలకు లోబడి రెస్టారెంట్ నిర్వహిస్తున్నా కూడా అక్రమంగా అరెస్ట్ చేశారని లక్ష్మి ఆరోపించారు. అంతేకాకుండా తన భర్తను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడి చేశారన్నారు. ఈ విషయంపై జిల్లా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశామన్న కోపంతో తమ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాడని వాపోయారు. ప్రభుత్వంలో తమలాంటి వారికే రక్షణ లేదన్నారు. ఇప్పటికైనా అవినీతి అధికారులపై చర్యలు తీసుకుని సామాన్యులకు రక్షణ కల్పించాలని వారు కోరారు. నమస్కారం జగన్ అన్న. నా పేరు సూరగాని లక్ష్మి. నేను చీరాలలో 5వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేసుకెళ్తున్నాను. నా భర్త నరసింహారావు 17 సంవత్సరాలుగా బార్ అండ్ రెస్టారెంట్ నడుపుతూ ఉన్నాడు. మొన్న డిసెంబర్ 31వ తారీఖు రాత్రి 11:20 సిఐ రాజమోహన్ వచ్చాడు. వార్తలకు వచ్చి ఏంది ఇది అని చెప్పి మాట్లాడి నా భర్తను చేయి పట్టుకొని లాగి రోడ్డు మీద గీడ్చి స్టేషన్కి తీసుకెళ్ళి అడ్డొచ్చిన వాళ్ళని స్టాఫ్ను కూడా కొట్టారు. కొట్టి ఈ స్టేషన్కి తీసుకెళ్ళి వ్యాపారం చేస్తావా నువ్వు, ఏ విధంగా చేస్తావు అని చెప్పి నేను బూతులు మాట్లాడి లాఠీ దోపుతానని చెప్పానని అవి ఇంకా నేను చెప్పేది కాదన్నా. ఒరే నువ్వు వ్యాపారం ఎట్లా చేసుకుంటావో నేను చూస్తానని చెప్పానని మాట్లాడాడు. అది ఫిర్యాదు మరుసటి రోజు 1వ తారీఖు మేము అధికారులకి పై అధికారులకు ఫిర్యాదు చేసాం. ఆ ఫిర్యాదు చేసావని చెప్పని మనసులో పెట్టుకొని ఆ అక్కస్తోటి
మొన్న 8వ తారీఖు రాత్రి 11 గంటలకు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి నువ్వు వ్యాపారం చేస్తావా, నీ మీద తప్పుడు కేసులు బనాయిస్తానని చెప్పి నన్ను మాట్లాడి నీ మీద కేసులు పెట్టి నేను వ్యాపారం చేసుకోనియకుండా చేస్తాను, చీరాల్లో ఏ విధంగా వ్యాపారం చేస్తావని నేను మాట్లాడి ఇష్టం వచ్చినట్టు నేను చెప్పేది బూతులు నేను చెప్పలేనన్న మీతోటి ఆ విధంగా మాట్లాడాడు. ఆయన మీద చీరాల్లో చాలామంది కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఎన్ని అవినీతి ఆరోపణలు చేశాడో, మేమెన్ని ఇబ్బందులు పడుతున్నామో, చాలామంది కూడా అతని మీద ఫిర్యాదు చేసిన ఈ అధికారులకి ఇతను ఇట్లా చేసుకుంటా పోతానే ఉన్నాడు. కాబట్టి దయచేసి మీరు మా ఎందు దయవు ఉంచి మా సామాన్యులకి ప్రజలకి వ్యాపారం చేసుకునే వాళ్ళకి మీరు న్యాయం చేయాలని ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాను జగనన్న. దయచేసి మమ్మల్ని ఆదుకోండి.